అంటే ఇష్యూ సీరియస్ గా ఉన్నా సెక్షన్ల సీరియస్ గా లేవా? ఊరికనే ఒక రోజు రెండు రోజులు కూర్చోబెట్టే ఉద్దేశం లేదే, పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు, అందుకే నోటీసు సిస్టమ్ వెళ్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు జైలుకి వెళ్ళేంత సీరియస్ గా ఉందా? విచారణకి అడ్డుపడకపోతే అప్పుడు గ్యారంటీ వెళ్ళాల్సి వస్తుంది. విచారణ చేయకుండా అరెస్ట్ చేయడం కుదురుతుందా? ఎంత సింపుల్ గా సంపాదించేస్తున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర సంపాదించినట్టే ఇక్కడ కూడా అంతే కదా. అక్కడ కూడా 4 లక్షలకు 5 లక్షలకు కొన్నారు, తర్వాత ఎంత కమ్ముకున్నారు? ఇవాళ 40 కోట్లు. ఇప్పటి వరకు చంద్రబాబు గారు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. ఇది ఒకవేళ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ కావాలా జాబ్లో అంటారు, జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎట్టద్ది? ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు జరగకుండా నిజాయితీ చెప్తారు. ఒక రకంగా ఇదంతా లీగల్ గా జరిగినట్టేనా? ఆ చట్టం చేస్తే దాని మీద కోర్టుకి వెళ్తారు, కోర్టు ఆపేసింది. గతంలో సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది. ఎవరికి శిక్ష పడింది? నారా లోకేష్ గారికి ఏమన్నా అయ్యిందా? చంద్రబాబు గారికి ఏమన్నా అయ్యిందా? ఇప్పుడు పిల్లిరావు అనే ఒకడు ఐఎంజీ వైశ్య అనే ఒక సంస్థ పేరు పెట్టి, అసలు ఐఎంజీ కాకుండా అదే ఐఎంజీ అనే భ్రమ కల్పించి గచ్చిబౌలి స్టేడియం నొక్కేపోయాడు. భూములు స్వాధీనం చేసుకోవాలి అనే ఒక కుట్రతో ఒక జీవో రిలీజ్ చేసేసి అగ్రవర్ణాలకు అవి వెళ్ళేలాగా అంతా అధికారంలో ఉన్నాం కాబట్టి అంతా సెట్ చేసేసి ఈ దళితుల ఓట్ల కోసం చట్టాలు చేశారు, అవి కొట్టేశారు. ఇక్కడ కూడా అట్లా కొట్టేస్తే అమరావతి ఇరుక్కుపోతుంది. అంటే కావాలని వాళ్ళని కూడా ఇందులోకి లాగారా చంద్రబాబు గారు? తప్పేం జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తాడు ముఖ్యమంత్రి హోదాలో. క్యాబినెట్లో ఏం తప్పు లేదని క్యాబినెట్ చీఫ్ సెక్రటరీనే ఇస్తాడు. అధికారులు తప్పు లేదని చీఫ్ సెక్రటరీ రాసిస్తాడు. కానీ అందులో అవినీతి జరిగిందని చెప్పి ఈయన అరెస్ట్ చేస్తాడు. ఇక్కడ ఈ కేసులో స్వయంగా ఈయనే జీవో ఇచ్చాడు, ఈయన ఆర్డర్ల మేరకే తీసుకున్నారు, తప్పేం లేదు. అంటే అవసరమైతే అసెంట్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునే అధికారం లేదా? డివైడ్ పెట్టి అసలు ఎట్లా ఇస్తారు జీవో? మీరు ఏ విధంగా ఇస్తారు జీవో? ఇచ్చేసి ఎట్లా అమ్ముతారని అడిగాడు. అంటే వీటి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్స్ జరిగాయా? అసలు జరగలేదా? వీటికి అసలు రిజిస్ట్రేషన్స్ ఉండవా? నెక్స్ట్ ఫేజ్ లో అదే చెప్తున్నారు, ఇంకో 15 కేసులు దాకా ఉంటాయట. ఆ కేసులో ఏమన్నా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది? ఒక రోజన్నా జగన్ ని చంద్రబాబుని లోకేష్ ని జైల్లో పెట్టాలన్నది ఈయన కసి. దానికి ఈ లోపు నువ్వు ప్రతీకారం అంటావా ఏమన్నా సరే ఆయన కేర్ చేయడు. ఆయన్ని గనక ఆ స్థాయిలో చేయగలిగితే జగన్ అనేటువంటి ఆయన ఒక చాలా అద్భుతం సాధించేశాడని ఫీల్ అవుతారు.